కొన్ని రోజుల కిందటే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు సలహాదారులుగా జే శ్రీకాంత్ అనే ఒక వ్యక్తిని నియమించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక జీవో అనేది ఇచ్చింది. ఆ జీవో ఇచ్చిన రోజు మనం మాట్లాడుకున్నాం, ఏపీ బ్రాహ్మణ సేవా సమితి పేరుతో తను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. వాస్తవానికి బ్రాహ్మణ సేవా సమితి అని చెప్పి చాలామంది విడిపోయి ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు, వాళ్ళకు వాళ్ళకి సరిపోక. సో ఈ ఆర్గనైజేషన్స్ ఈయన ఒకటి రన్ చేస్తున్నారు. ఈయనను దేవాదాయ శాఖకు సలహాదారుగా ప్రభుత్వం అనేది ఉత్తర్వులు ఇచ్చింది. సో తనని ఇలా శాఖకు ఒక దేవాదాయ శాఖకు సలహాదారుగా నియమించడాన్ని ఏపీ బ్రాహ్మణ సేవా సమితి ఇంకొక అతను వెళ్ళి హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే దాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం దాన్ని విచారించుకుంటూ ప్రభుత్వం మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ సలహాదారులేంది, సలహాదారుల గోలేంది, ఈ సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఎక్కడైనా మంత్రులకు సలహాదారులు పెట్టుకున్నారంటే ఏమో అర్థం చేసుకోవచ్చేమో, ఏకంగా మంత్రిత్వ శాఖలకు సలహాదారులేంది, మిమ్మల్ని ఇలాగే వదిలిపెట్టేస్తే చివరికి అడ్వకేట్ జనరల్కు కూడా ఒక సలహాదారుని పెట్టేటట్లున్నారు అని చెప్పి పంచులు వేశారు. అడ్వకేట్ జనరల్ కూడా ఒక సలహాదారుని పెట్టేటట్లున్నారు. అయినా సలహాదారులు పెట్టాలంటే మీకు ఏమైనా అధికారుల కొరత ఏమైనా ఉందా? ఇట్లా అందరినీ సలహాదారులుగా పెట్టుకుని ఎందుకు పోతున్నారు? వాళ్ళు రాజ్యాంగేతర శక్తులై సలహాదారులు కూర్చున్నారు, మరి అది ఎవరినో ఇండికేట్ చేసుకుంటూనే ఆ మాట అన్నట్లయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగేతర శక్తి రాజ్యాంగేతర శక్తి అని ఏ సలహాదారుని అంటారో కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు, అందరికీ సుపరిచితమే ఆ పదాలు, ఆ వార్తలు, ఆ కమెంట్స్. సో హైకోర్టు కూడా సలహాదారులు రాజ్యాంగేతర శక్తులనే కూర్చున్నారు అని చెప్పి వాళ్ళు కూడా కమెంట్ చేసి మొత్తానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని కొట్టి పక్కన పెట్టేశారు. దేవాదాయ శాఖకు సలహాదారుడు ఏంటి, అటువంటి నియామకాలు ఒక్కర్లేదు అని చెప్పి మొత్తం మీద అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును కొట్టేసింది హైకోర్టు.